వేర్నపల్లి మండలంలోని అడవిపత్ర గ్రామంలో శుక్రవారం సిపిఎం జిల్లా కమిటీ సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ గ్రామంలో ఈ నెల 27వ తేదీన అటవీశాఖ అధికారులు పోలీస్ బలగాలతో గ్రామంలో మోహరించి ముందస్తుగా రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా లాక్కోవడం ఏంటని మండిపడ్డారు. యంత్రాలకు అడ్డుగా వెళ్లిన దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యాన్ని విలువలను కూని చేయడమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తామంటూ దళితులు గిరిజనులు నిరుపేద కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవటం మరొకసారి దళితులపై ప్రభుత్వ వైఖరి అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎగుమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు ప్రశాంత్, అన్నల్దాస్ గణేష్, ఒగ్గు గణేష్, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి ఈ భూములను కూడా మరి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి ఇక్కడ మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి పోడు భూములకు సంబంధించిన పట్ట హక్కులన్నీ కల్పిస్తామని చెప్పి ఆ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇవ్వకపోగా ఇప్పుడు మరి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తాము. వెంటనే కేటీఆర్ గారు మరి చర్యలు తీసుకొని ఈ భూమి అయితే ఏదో ఉందో దాన్ని మన రైతులకు మరి పట్టా చేసి ఇవ్వాల్సిందిగా, మరి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు అటవీ భూములు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు జంగలు కొట్టుకొని కాస్తు వేస్తూ 30 సంవత్సరాల నుంచి కాస్తులో పత్తులు కానీ వరిధాన్యం కానీ పండించుకుంటూ జీవనం గడుపుతుండ్రు. అట్టి భూములను 3 రోజుల కింద ఈ ఫారెస్ట్ అధికారులు అట్లాగే పోలీస్ అధికారులు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేసిర్రు. అందులో ఆ భూములలో దాదాపు పత్తులు వరి పంట వేయడం జరిగింది. ఆ పంటలకే దాదాపు ఇప్పుడు ఎకరాన 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా నష్టపోవడం జరుగుతుంది. అందుకే ఈ భూములు సదును చేయడానికి కూడా దాదాపు 1 ఎకరానికి 4-5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది రైతు. ఆ 4-5 లక్షలు ఇటు పంట వేసిన దాదాపు ఎకరాన 40-50 వేలు ఖర్చు చేసిన దాన్ని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ రైతులను దౌర్జన్యం గుంజుకొని దాదాపు ఒక్కొక్క రైతుకు 5 లక్షలు 6 లక్షలు నష్టం చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఓట్ల జింబికల కొరకు మేము దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము, గిరిజనులకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న భూములే గుంజుకొని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. వెంటనే ఈ చర్యను ఆపి వీళ్ళ భూములను వీళ్ళకే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ నష్టపోయిన రైతులకు 20-30 వేల చొప్పున ఎకరాన కట్టి ఇవ్వాలి. వెంటనే ఈ భూముల సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. వీర్నపల్లి మండలం అడిపదల గ్రామంలో పంట నష్టపోయినటువంటి రైతులను పరామర్శించడం కోసం, అదేవిధంగా పంట భూములను చూడడం కోసం ఈరోజు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అడిపదల గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరితో ఒక సమావేశం ఏర్పరిచి, అదేవిధంగా ఇక్కడికి ఆ భూములు ఏవైతే ఉన్నాయో, రైతులు పోగొట్టుకున్నటువంటి దౌర్జన్యంగా ప్రభుత్వం గుంజుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను నష్టపరిచినటువంటి ఆ భూముల దగ్గరికి ఈరోజు పార్టీగా రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు ఒక 30 సంవత్సరాల కొద్ది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రైతులందరూ కూడా 30 సంవత్సరాల కొద్ది పంటను సాగు చేసుకుంటున్నారు. ఈ 30 సంవత్సరాల కొద్ది సాగు చేసుకున్నటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజుల కొద్ది దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా ఈ సాగు చేసుకున్నటువంటి భూమిలో జేసీబీల సహాయంతో మొత్తము గుంతలు చేసి పంటను మొత్తం నష్టం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా రైతులకు దాదాపు ఒక 4-5 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఈ విధంగా చేయడంతో అనేక రైతులు కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో ఏదైతే 30 సంవత్సరాల కొద్ది సాగు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా హక్కు పత్రం ఇచ్చి ఆ భూమిని వాళ్ళ సాగులోకి తీసుకురావాలి. మేము ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే అక్రమదారులు కొంతమంది అటవీ భూములు చదును చేస్తున్నారు, ఈ 2-3 సంవత్సరాల కొద్ది చదును చేస్తున్నట్టు భూములు ప్రభుత్వం లాక్కోవడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కొద్ది ఒక 30 సంవత్సరాల కొద్ది సాగు చేసుకున్న దాని మీద జీవనాధారం పొందుతున్న రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి ఆ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించని ఎడల సిపిఎం పార్టీగా జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమం చేసి రైతుల పక్షాన ఉంటామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మండలం కలిసినటువంటి మంత్రి కేటీఆర్
కావచ్చు, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, వాళ్ళు పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోటు భూముల సమస్యలు రైతులందరూ కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. మొన్నటికి మనం చూసుకున్నట్టయితే రంగంపేట గ్రామంలో కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా హామీలు ఇచ్చినటువంటి అలా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి ఇదే విధంగా ఇక్కడ దౌర్జన్యంగా భూములలో గుంతలు తీస్తే ఎందుకు దీనిపైన స్పందించడం లేదు? వెంటనే ఈ భూములపైన ఈ అడిపేద పట్టాల ఈ భూములపైన మంత్రి కేటీఆర్ గారు స్పందించాలి, మాట్లాడాలి. ఈ రైతుల పక్షం నిలబడి వాళ్ళ భూములు కూడా వాళ్ళకి ఇచ్చే దిశగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాది సిపిఎంగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చేంత వరకు కూడా మేము సిపిఎం పార్టీ వాళ్ళ పక్షాన ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.